ఫ్లెక్సిల్ ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి స్పష్టత ఇచ్చారు. పులివెందుల పట్టణం మండల పరిధిలో ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకుంటే మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. అధికారుల అనుమతితో ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలని పులివెందుల అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి కోరారు. విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్ఐ చిరంజీవి, ఏఎస్ఐ స్వామి, సహదేవరెడ్డి, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. ప్రదేశంలో వారు నిర్దేశించిన సైజు ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలా, దానికాను వాళ్ళు ప్రజల ద్వారా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ రసీదులు అవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తాయి కాబట్టి తప్పకుండా ఎవరైనా కానీ ఎన్జిఓ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఏదైనా వ్యాపారస్తులు ప్రకటనలు ఇచ్చేదాన్ని కావచ్చు, ఇంకేదైనా కాలేజీలు, స్కూళ్ళు, విద్యాసంస్థలు కానీ, ఇంకేదైనా మరేదైనా వాళ్ళు కూడా కానీ తప్పకుండా మున్సిపల్ కమిషనర్ సార్ని అప్రోచ్ కావాలా, ఆయనకు రికమెండేషన్ చేసుకోవాలా, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారు, ఏ శైలిలో పెట్టుకుంటారు, దాని మీద ఒక క్లారిటీ తీసుకొని అధికారులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేసి తర్వాతనే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలా. ఎందుకంటే కొన్ని సైజులు పెద్దగా పెట్టడము, కొన్ని రోడ్డు అడ్డం పెట్టడము, కొన్ని కరెంట్ పోల్స్ ఉపయోగించడము, కొన్ని నాయకులకు ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఆ బొమ్మలను కనిపించకుండా ఎక్కువగా పిక్ చేయడము, ఇవన్నీ కూడా ఆ మోటార్ బైక్లో వెళ్ళే వాళ్ళకి, ఈవెన్ బస్సులో వెళ్ళే బస్సు డ్రైవర్లు కూడా కొన్ని రోడ్డుపైన అటు ఇటు ఉండడంతో కరెంట్ పోల్స్ తగలడం పెద్దగా ఉండడంతో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా పర్మిషన్ తీసుకుంటే ఇన్ని రోజులకని ఇస్తారు కాబట్టి ఆ పీరియడ్ అయితేనే తీసి పక్కన పెట్టేస్తారు. అలా లేకపోవడంతో అవి ఏదో ఒకటి చిరిగిపోవడము, ఏదైనా బస్సుకి ఏమైనా తగలడము, లేదా సరిగ్గా కట్టకపోయినప్పుడు జారి కింద పడిపోవడము, లేకపోతే ఇంకేమైనా బస్సులో ఏమైనా లాగేయడము, ఏదైనా చిరిగిపోతే పలానా వాళ్ళు పెడితే పలానా వాళ్ళు పెరికేశారని చెప్పేసి అని అనవసరంగా దానివల్ల ఒక శాంతియుత వాతావరణం ఉన్న దాన్ని భంగం కలిగించే ప్రయత్నం ఎవరో కొందరు చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నలగాల. ఏ పార్టీ వారైనా, ఏ రాజకీయ సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థలైనా కూడా తప్పకుండా మున్సిపల్ కార్యాలయానికి అప్రోచ్ కావాలా, వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని ప్రజలు పులివెందుల పోలీసు తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పులివెందుల మున్సిపల్ ఏరియాలో పులివెందుల పురపాలక సంఘంలో ఎవరైనా సరే ఫ్లెక్సీలు పెట్టాలంటే పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఏదైనా సరే మున్సిపాలిటీలో అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకున్న తర్వాతనే ఫ్లెక్సీలు పెట్టాలా. ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడంతో ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్గా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ముందు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫ్లెక్సీలు పెట్టాలా. మున్సిపల్ కమిషనర్ పులివెందుల.